తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయం కోసం పోరాడాం. ఇక్కడ ఉండరు ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఎప్పుడు ఒక కమ్యూనిటీతో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. ఐ బిలీవ్ స్టూడెంట్ డేస్ నుంచి సామాజిక న్యాయం అందరినీ సరిగా చూడాలని నేను పక్కన చూసుకుంటాను. 3 సార్లు సమతుల్యం పాటిస్తాం. దట్ ఈస్ అవర్ మై పాలసీ. బీసీస్ మాకు 100% సపోర్ట్ చేసిన అందరినీ కలుపుకొని వస్తున్నాం. అందుకే 40 ఏళ్ళు ఈ పార్టీ ఉంది. మీరు ఎక్కడున్నారు? అడ్రస్ కూడా లేదు. మీరు తప్పు ఎన్ని ప్రతి ఒక్కసారి వీళ్ళు చేసే తప్పులన్నీ వేరే వాళ్ళకి అంటగట్టి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ప్రజలంత అమాయకులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ సార్. We initiate the movement and relentlessly we are fighting for this cause since last 58 months and what we are demanding the government of India's implementation of all the decisions given at the time of bifurcation and of demand is very genuine. And today, earlier also we met as a Pratyek Vada Vibhajan Hamel Sadhana Samiti, the president, and today under the leadership of the Andhra Pradesh Prime Minister, we have staged, earlier we staged Dharna and Deeksha, and today we met the Honorable President of India. వాళ్ళ రాష్ట్రపతి గారిని కలిసి స్పష్టంగా చెప్పాం, మీరు రాష్ట్రానికి మీరు అన్యాయం జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టలేకపోతే ఈ రాష్ట్రంలో కనుక వచ్చే పరిణామాలకి మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్గా బాధ్యత వహించాలి. కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి గట్టిగా ఈ విషయాలు తెలియజేయాలని కోరాము. ఈ స్ట్రగుల్ మాత్రం వాళ్ళకి నేను చెప్తున్నాను, అందరి స్ట్రగుల్ ఇది. డెఫినెట్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ది స్ట్రగుల్ బిట్వీన్ అమరావతి అండ్ ఢిల్లీ, ద స్ట్రగుల్ బిట్వీన్ ఆంధ్ర తెలుగు పీపుల్ అండ్ దట్ గుజరాతీ రూరల్స్, 2 రూరల్స్. అందువల్ల ఒకటే విజయం చేస్తున్నాం, ఫైట్ కొనసాగుతుంది. ఇర్రెస్పెక్ట్ పార్టీలకి ఎన్నికలు కొలమాన మేము, కానీ తెలంగాణ మూమెంట్ ఎలా కొనసాగి డెఫినెట్గా మా ఆశలు ఆకాంక్షలు అయ్యేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపం, కొనసాగిస్తాం. ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం నెరవేరేంత వరకు నిలబడతాం. ఈ లీడర్షిప్ కొనసాగుతూ ఉంటుంది. అన్ని పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తాను, మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ అదర్ పార్టీస్ కైండ్లీ లెట్ అస్ జాయిన్. ఎందుకంటే తమిళనాడులో ఆఖరి క్షణం వరకు ఎన్నికలు పక్కన పెట్టిన గంటలో ఎన్నికలు ఉన్నా సరే అన్ని పార్టీలు కలిసి పోరాడతాయి. మా హంబుల్ రిక్వెస్ట్, ఎవరు నా ప్రతిపక్షాలు ఏమన్నా అందరూ కలిసి రండి, పోరాడదాం మన రాష్ట్రం కోసం, మన హక్కుల కోసం. ఆఖరి వరకు ఆత్మశాసగా ప్రాణం పణంగా పెట్టి ఏదైతే నిలబెట్టామో ఉద్యమాన్ని అందరూ కలిసి ఉద్యమకారులు ఇవాళ ఆత్మత్యాగాలు సాక్షిగా, మునుకోటి నేను ఇవాళ చనిపోయిన అర్జున్రావు కానీ అందరూ ఆత్మసాక్షిగా ఉద్యమాన్ని నిలబెడదాం. నిజాయితీగా న్యాయబద్ధంగా పోరాడదాం. థ్యాంక్ యూ.